రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని 27వ వార్డు కౌన్సిలర్ గోలి మహేష్ అన్నారు. మున్సిపల్ పాలకవర్గంతో పాటు మున్సిపల్ అధికారులు అనునిత్యం అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. వరద నీరు వార్డులోకి రాకుండా డ్రైనేజీలను క్షేత్రస్థాయిలో శుభ్రం చేపిస్తున్నామని తెలిపారు. నిన్నటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల దృష్ట్యా మా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కూడా భారీ వర్షాలు నిన్నటి నుంచి కురుస్తున్నాయి. గవర్నమెంట్ కూడా చెప్తుంది భారీ వర్షాలు ఉన్నాయి, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మేము కూడా మా పట్టణ పరిధిలో, మా మున్సిపల్ కౌన్సిల్ పరిధిలో మా గౌరవ చైర్మన్ గారి మరియు మా కమిషనర్ గారి సహకారంతో ఈరోజు ఎక్కడెక్కడైతే డ్రైనేజీలు కానీ ఇక ఇతర ఎక్కడైనా నీళ్లు జామ్ అయినట్టుంటే మేము దాన్ని తిరిగి ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో అక్కడ పరిష్కరించే దిశగా ఈరోజు మేము క్లియర్ చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా దయచేసి అప్రమత్తంగా ఉండండి. ఈ వర్షాల వల్ల ఏమైనా పోల్స్ కానీ కరెంటు స్తంభాలు కానీ లోతట్టు ప్రాంతాల్లో పోకుండా మీకేదన్నా సమస్య ఉంటే మాకు ఫోన్ చేయండి. లేదంటే మా అందరం అందుబాటులో ఉంటాం, మా అధికారులు కావచ్చు, మా సిబ్బంది కావచ్చు, మీ కౌన్సిలర్గా మేము కూడా కావచ్చు, అందరం అందుబాటులో ఉంటాము. మీడియా ద్వారా కూడా మీరు కూడా ఏమైనా మీడియా కూడా సహకరించి ఏదేది ఉన్నా కొద్దిగా అప్డేట్ ఇస్తూ ప్రజలకు తెలియజేసే విధంగా చేయండి. మేము కూడా అందుబాటులో ఉంటాము, ఏది ఉన్నా స్పందిస్తాము. 2-3 రోజులు భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు ప్రజలారా, దయచేసి అందరం అప్రమత్తంగా ఉండాలని మా యొక్క మనవి.